హైకోర్టు ఆదేశాలతో మెదక్ జిల్లాలో 2 కోట్లు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు 8th అడిషనల్ అండ్ జిల్లా సెషన్ జడ్జి మారుతీదేవి తెలిపారు. అందులో భాగంగానే తూప్రాన్లో ఉన్న పాత ఎస్సీ బీసీ హాస్టల్ మరియు మున్సిపల్ భవనాలను జడ్జి పరిశీలించారు. జూన్2న కోర్టును ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా పరిధిలోనే కోర్టు ఉండాలనే ఉద్దేశంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తూప్రాన్లో కోర్టు ఏర్పాటుతో రవాణా ఖర్చుల దూరం సమయం ఆదా అవుతుందని జడ్జి పేర్కొన్నారు. ఇటీవల పబ్లిక్ అక్కడ వరకు రావడానికి కొంచెం కష్టమవుతుంది. అందుకని ఇప్పుడు మూడు జిల్లాల కింద డివైడ్ చేసేసాను మెదక్ డిస్ట్రిక్ట్ని. మెదక్లోని తూప్రాన్ని మెదక్ హెడ్ క్వార్టర్ మెదక్కి తీసుకున్నారు హైకోర్టు వాళ్ళు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి మూడు డిస్ట్రిక్ట్స్ కింద డిమాండ్ అయ్యారు. ఈ తూప్రాను వాళ్ళని మా మెదక్ దాంట్లోనికి చేర్చుకున్నారు. ఇప్పుడు ఇటీవల పబ్లిక్ దూరం భారం అవకుండా తర్వాత ఎకనామిక్గా, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా కూడా వాళ్ళకి చేరువగా ఉంటుంది. జస్టిస్ జోస్ లాగా ఉంటుంది. మేము 2nd జూన్ అని అనుకుంటున్నాము, ఇంకా తెలియదు. హైకోర్టు వాళ్ళు ఒక డైరెక్షన్ పెట్టారని ఓకే సార్. 2nd జూన్కి డిస్ట్రిక్ట్స్, 33 డిస్ట్రిక్ట్స్కి టీడీజే కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం.